జనసేన నాయకులు నాగిశెట్టి శ్రీను తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరారు. వందలాది మంది కార్యకర్తల అభిమానులతో ఊరేగింపుగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి స్వగృహానికి చేరుకున్న ఆయనను ఎమ్మెల్యే నాగిరెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తద్వారా పార్టీని పటిష్టపరచాలని అన్నారు. అలానే నాగిశెట్టి శ్రీను మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు, స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి తీసుకున్న నిర్ణయాలకు ఆకర్షితుడినై వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ప్రభుత్వ పథకాలను ప్రజలకు ప్రచారం చేయడం ద్వారా నాగిరెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. గాజువాక నియోజకవర్గంలో పెద్దలు, పితృసమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచిందంట కారణం నాగిరెడ్డి గారి కృషి. తను చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని సోదరుడు నగిశెట్టి శ్రీని అడగడం, దరిమల పెద్దల నాగిరెడ్డి గారి దృష్టికి దాన్ని తీసుకెళ్లిన తరుణంలో ఎలక్షన్ వరకే పార్టీలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే అందరూ సమిష్టిగా పనిచేయాలి. ఎవరైనా పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో కలిసినట్లయితే వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తామని చెప్పి పెద్ద మనసు నాగిరెడ్డి గారు ఒప్పుకోవడం, దానిలో భాగంగానే ఈరోజు నగిశెట్టి శ్రీని 50 వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకోవడం చాలా శుభదాయకం. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిరహిత ఆంధ్రప్రదేశ్ తీర్చిద్దాలనుకున్నారో దానిలో భాగంగానే నాగిరెడ్డి గారికి కూడా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రతి పేదవాడి హృదయంలో సుస్థిర స్థానం సంపాదించాలని అతను కంకణం కట్టుకున్నాడు. దానిలో భాగంగానే ఎవరు పార్టీలో చేరినప్పటికి కూడా ఎటువంటి అవినీతికి తావు లేకుండా పార్టీకి చెడిపారు. నగిశెట్టి శ్రీను ఈరోజున వేలాది మందితో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడానికి నా దగ్గరికి రావడం ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెట్టినటువంటి నవరత్నాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పేద ప్రజలకి దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పథకాలు అవి. ఈ పథకాలన్నీ అందాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీలో నేనుండి మా ప్రజలకి జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు అందే విధంగాను, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందే విధంగాను కృషి చేయవలసిన అవసరం ఉంది.